మహతి న్యూస్. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మూడు వర్గాలుగా ఏర్పడ్డాయి. ఇందులో ప్రస్తుతం ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు ఈ ముగ్గురు దర్శిలో పోటా పోటీగా విడివిడిగా కార్యక్రమాలు చేస్తున్నారు. అంతేకాకుండా 2024లో జరుగు ఎలక్షన్స్ లో దర్శి నుంచి ఎమ్మెల్యే టికెట్ కోసం ఎవరికి వారే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది నాయకులు కార్యకర్తలు అభ్యర్థుల దగ్గరికి చేరి పోటా పోటీగా గడియార స్తంభం సెంటర్ లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇంకా టికెట్ ఎవరికి వస్తుందో పూర్తి స్థాయిలో క్లారిటీ రాలేదు. ఈ ముగ్గురు అభ్యర్థులు నియోజకవర్గంలో మంచి పట్టున్న వ్యక్తులు కావడంతో అధిష్టానానికి తలనొప్పిగా మారింది. వైసీపీ క్యాడర్ లో మూడు వర్గాలుగా చీలిపోవడంతో నష్టం చేకూరే అవకాశం ఉన్నట్లు దర్శి నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు కొంతమంది జిల్లా నాయకులకు తెలియపరిచినట్లు సమాచారం. ఈ ముగ్గురిలో ఒకరికి టికెట్ ఇస్తే మిగతా ఇద్దరు కలిసికట్టుగా పార్టీకి పనిచేస్తారా లేదా అని నియోజకవర్గంలో ప్రజలకు హాట్ టాపిక్ గా మారింది.